నెల్లూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ ప్రభాకర్ పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటి వేసింది. వైద్య విద్యార్థిని లైంగికంగా వేధించిన కేసులో ఆధారాలతో సహా ప్రభాకర్ దొరికిపోయారు. విచారణ కమిటీలు ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారించాయి. ప్రభాకర్ మాట్లాడిన సంభాషణల రికార్డులని వైద్య విద్యార్థిని విచారణ కమిటీలకు అందించారు. ప్రాథమికంగా ఆరోపణలు నిర్ధారణ కావడంతో తాత్కాలిక చర్యలో భాగంగా 2 రోజుల క్రితం ప్రభాకర్ని ప్రభుత్వం రియా ఆసుపత్రి తరలించింది. కాసేపటి క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటి వేసింది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ ప్రభాకర్ పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటి వేసింది. వైద్య విద్యార్థిని లైంగికంగా వేధించిన కేసులో ఆధారాలతో సహా ప్రభాకర్ దొరికిపోయారు. విచారణ కమిటీలు ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారించాయి. ప్రభాకర్ మాట్లాడిన సంభాషణల రికార్డులని వైద్య విద్యార్థిని విచారణ కమిటీలకు అందించారు. ప్రాథమికంగా ఆరోపణలు నిర్ధారణ కావడంతో తాత్కాలిక చర్యలో భాగంగా 2 రోజుల క్రితం ప్రభాకర్ని ప్రభుత్వం రియా ఆసుపత్రికి తరలించింది. కాసేపటి క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటి వేసినట్లు తెలుస్తోంది.